మాకు హెయిర్ ఫాల్ వస్తుంది మేడం. ఇప్పుడు 20 ఇయర్స్ కి మొత్తం పైన కొంచెం ఊడిపోయింది. అవునండి షబీర్ గారు, సో నేను చెప్పినట్లుగా ఈ హెయిర్ సమస్యలు అన్నది ఇప్పటి కాలంలోనే చాలా కారణాల వలన 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న యంగ్ పీపుల్కి, యంగ్ పేషెంట్స్కి చాలా మటుకు ఇప్పుడు చూస్తున్నాము. సో అదేవిధంగా మీకు కూడా ఈ ప్రాబ్లం అన్నది స్టార్ట్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ. సో దీనికి కావాల్సినట్టుగా హెయిర్ రీజ్యూనేషన్ ట్రీట్మెంట్లు కానీ, లేకపోతే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్లు కానీ, లేదా జుట్టు బాగా ఎక్కువ రాలిపోయి బట్టతలు కూడా స్టార్ట్ అయి ఉన్నదంటే, లేదా అలాంటి సందర్భాల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చాలా ట్రీట్మెంట్లు అన్నది మన దగ్గర ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్లు మెయింటెనెన్స్ ప్రక్రియ కింద వచ్చే ట్రీట్మెంట్లు, ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన ట్రీట్మెంటే ఇది. సో నేను చెప్పినట్లుగా మీరు డెఫినెట్గా మా డాక్టర్స్తో ఒక్కసారి కన్సల్టేషన్ ఫ్రీగా ఒకసారి చేయించుకొని మీ సమస్యలకి ఎటువంటి కారణాల వల్ల ఈ సమస్య అన్నది వచ్చింది అన్నది ఒక్కసారి డిసైడ్ చేసిన తర్వాత దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మనం మీరు క్లినిక్లోనే తీసుకోవచ్చు. ఎస్, అండ్ డాక్టర్, ప్రెసెంట్ వరల్డ్ మొత్తం నడుస్తున్న ఇష్యూ అంటే కోవిడ్. సో ప్రెసెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పార్థాలో తీసుకుంటున్న ప్రికాషన్స్ కానివ్వండి, కరోనా ప్రికాషన్స్ ఎస్పెషల్లీ ఎలా ఉన్నాయి? అబ్సల్యూట్లీ చాలా హైలీ స్ట్రిక్ట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్స్ అనేది ఫాలో చేసుకుంటూ మనం ఈ చేస్తున్నాము. ఎందుకంటే అదేవిధంగా మనం ఇప్పుడు చేస్తున్న ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లేకపోతే స్పెసిఫిక్ సర్జికల్ సెంటర్స్, స్పెసిఫిక్ సెంటర్స్ అన్నది మనం హైదరాబాద్లో 2 సెంటర్లు, బంజారాహిల్స్లోని మాదాపూర్లోని, అదేవిధంగా ఆంధ్రాలోని వైజాగ్లోని ఒక సెంటరు, అదేవిధంగా విజయవాడలో ఒక సెంటరు, అదేవిధంగా తిరుపతిలో ఒక సెంటరు, బెంగళూరులో ఒక సెంటర్ అండ్ చెన్నైలో ఒక సెంటర్. ఇవన్నీ స్పెసిఫిక్ సర్జికల్ సెంటర్స్ ఇవన్నీ. సో మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏదైతే మనం చేస్తున్నామో విత్ వెరీ వెరీ స్ట్రిక్ట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్తోని అండ్ డిస్ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్స్లోని ఈ సెంటర్స్ని మనం నడుపుతున్నాము. విత్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్తోనే మనం ఇది నడపడం అనేది జరుగుతుంది.